जन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड पुष्कर गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे सलेश्वर 8th क्लास इंग्लिश स्पीच क्लैप आफ्टर गुड मॉर्निंग टू एवरीवन माय नेम इज स्पीच सलेश्वर रेस्पेक्टेड चीफ गेस्ट प्रिंसिपल सर टीचर्स फ्रेंड्स एंड ऑल माय डियर फ्रेंड्स विश यू ऑल हैप्पी इंडिपेंडेंस डे इंडिपेंडेंस डे इज सेलिब्रेटेड ऑन ऑगस्ट 15th एवरी ईयर Independence Day is the national festival for India. On this day, our Prime Minister hosts the national flag in Red Fort. This day teaches about the power of unity among the Indians. Many great leaders like Mahatma Gandhi, Bhagat Singh, show on sacrifice their lives on the freedom struggle. Thank you. Thank you very much. And P. Nageshwari, 10th class student, come to the dais. मेरा नाम यमुना नागेश्वरी दसवीं कक्षा आदरणीय अतिथि महोदय मंच पर बैठे हुए प्राचार्य माननीय शिक्षकगण अभिभावक एवं साथियों स्वतंत्रता दिवस के इस पावन अवसर पर हम विषय व्यक्त करने के सुअवसर मुझे हर्ष की अनुभूति हो रही है हम स्वतंत्रता दिवस के Do you understand now in this speech? So she also explained how to you are gain your independence, how many years you are under British rules, you are now your position they can be explained. So now going to speech in Telugu in Joshna in 10th class. Joshna, 10th class. Very good. Class. యుకేజీ స్టూడెంట్ ఈ కేమ్ హియర్ బ్రేవ్లీ సో యు ఆర్ నాట్ క్లాపింగ్ హియర్ క్లాప్ LKG UK student, who is our principal sir? You know principal sir name? He given. Teacher side, give to your valuable speech. In first goes to our
ICCM in charge, A. Venkatesh sir. గౌరవనీయ ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు అవేదికలకు ఇచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు 75th వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష స్వాతంత్ర దినోత్సవాన్ని అనుభవించగలుగుతున్నాము. మన జీవితాలలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం జెండాలు ఎగరవేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ విధంగా అలంకరణ చేసుకుని మనము సంతోషించగలుగుతున్నాం. నిజంగా మన జీవితాల్లో మన స్వతంత్రాన్ని అనుభవించగలుగుతున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే నిజంగా మనము అనుభవిస్తలేము. ఎందుకు అనంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది అని మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం. ఎవరో వచ్చి ఆంగ్లేయులు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలించారు, వారందరూ కూడా వర్తకానికి బిజినెస్ కోసం వచ్చి మనం రూల్ చేశారు, పరిపాలించారు, అందుకోసం అట్టడుగున పడిపోయింది అని. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో వెనకబడి ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ చాలా రకాలైనటువంటి చాలా కంట్రీస్ కానీ ఈరోజు అభివృద్ధి చెందాయి. మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మన భారతదేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందుతూనే ఉంది అని మనం గమనించినట్లయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. ఒక విధంగా చెప్పాలి అనంటే ప్రతిరోజు కూడా ఎక్కడ జరగాల్సిన పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి, కానీ అవినీతి అనేది అంతం కావట్లేదు. ఎంతోమంది వ్యక్తులు కూడా వారి జీవితాలలో బానిసలుగా మారిపోతున్నారు. ఈరోజు యువకులను చూస్తే సెల్ఫోన్కి బానిసలైపోయారు, పెద్దవాళ్ళను చూస్తే మద్యానికి బానిసైపోయారు, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను చూస్తే వారు సీరియల్స్కి బానిసైపోయారు. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క హద్దుల ప్రకారం అక్కడే ఉండిపోయి అక్కడే జీవిత విధానాన్ని ముందుకు వెళ్తుంది, కుటుంబ యజమాని నడిపిస్తున్నాడు అనేటువంటి ఆలోచన భావాలతో వెళ్ళిపోతున్నారు. కానీ వాస్తవికంగా మన జీవితాల్లో స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామా? ఎందుకు మన యొక్క భారతదేశం అభివృద్ధి కోణంలోనికి దూసుకు వెళ్తుంది అని చెప్తున్నాం, కానీ అనేక దేశాల కంటే మనం వెనక ఎందుకు పడి ఉన్నాము అనంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశభక్తి. మన అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వారి యొక్క దేశభక్తి ద్వారా వారి జీవితాలను త్యాగం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టారు. ఆ స్వాతంత్రాన్ని అనుభవించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నేటి వాళ్లే రేపటి పౌరులు అని చెప్తున్నాం. కానీ వారందరూ కూడా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటున్నది ఏంటిది? వారందరూ కూడా కుటుంబం నుంచి గాని, వ్యవస్థ నుంచి గాని, సమాజం నుంచి గాని నేర్చుకుంటున్నది ఏంటిది అనంటే నైతిక విలువలు నేర్చుకోవట్లేదు. ఒక తండ్రి వ్యవసాయం చేసి కష్టపడితే ఆయన సంపాదించిన నీతి నిజాయితీతో, రెండవదిగా ఒక గవర్నమెంట్ నాయకుడు లంచం తీసుకొని లంచానికి బానిసైపోతున్నాడు. ఇంకా ఎంతో మంది చాలా మంది వ్యవస్థ అంతా కూడా అలా తయారైంది. కానీ నేటి బాలలు రేపటి పౌరులు కూడా అదే ఉదాహరణగా తీసుకొని ఫాలో అవుతున్నారు. అందుకోసమే మన భారతదేశం ఇంకా అట్టడుగున ఉన్నది. కనుక దాన్ని ఇంకా మన ముందున్న రోజుల్లో మనం నిజంగా స్వతంత్రాన్ని అనుభవించాలి అనంటే మన పెద్దలు నాటినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ వాటన్నిటిని తీసివేసి ఎవరైతే మద్యానికి బానిసయ్యారో వారు కానీ, దేనికైతే ప్రతి ఒక్క మనిషి బానిసయ్యాడో దాని నుంచి విడుదల పొందినప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. ఇంకొక విషయం ఏంటి అనంటే నేటి బాలలు రేపటి పౌరులు వారి జీవితాలలో వారి మెదడులో ఉన్నటువంటి విత్తనాలను మనం తీసివేయాలి. వారి సమాజానికి ఉపయోగపడేటువంటి నైతిక విలువలని వారి జీవితాల్లో నాటినప్పుడు వారి యొక్క చదువు,
వారి యొక్క నేర్చుకున్నటువంటి అనేకమైన నైతిక విలువలు ఆయన జీవితానికి అభివృద్ధిలోనికి పోవడానికి దోహదపడతాయి. కనుక ఆ విధంగా మనము మనం నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే గురువు చేతిలోనే ఉంది, అదంతా కూడా టీచర్ చేతిలోనే ఉంది. కనుక ఆ పెరుమార్పులు తీసిరగల శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయ బృందానికి మాత్రమే ఉన్నాయి. కనుక నేటి బాలల్ని రేపటి పౌరులుగా సమాజంలో మనము నిలబెట్టాలి అని అంటే వారిలో పెనుమార్పును తీసుకురావాలి. ఎందరో చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు, స్వతంత్రాన్ని అంటే అనేక రీతిలుగా వారు అనుభవిస్తున్నారు. కానీ నిజమైనటువంటి స్వతంత్రాన్ని మనం అనుభవించాలి అని అంటే పిల్లల్లో నైతిక విలువలు నేర్పించాలి. పిల్లల్లో ఆ విధంగా కాదు, ఈ విధమైనటువంటి క్రమంలో నడవాలి అని వారిని సరైన క్రమంలో పెట్టినప్పుడు, వారికి విలువలతో పాటు విద్యను అందించినప్పుడు వారు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా భారతదేశానికి ఉపయోగపడేటువంటి అనేక మంది నాయకులుగా ఈరోజు మన దేశం నుంచి ఎంతో మంది గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్కూల్ నుంచి కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ నేర్పించినటువంటి విద్యనే వాళ్ళకు ఉపయోగపడింది, ఇతర దేశాల్లో జీవించగలుగుతున్నారు. అదేవిధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా మనము స్వతంత్రులుగా బతకడం చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ. జై బోలో స్వాతంత్ర భారత్ కి, జై బోలో స్వాతంత్ర భారత్ కి, జై జవాన్ జై జవాన్. వర్ధిల్లాలి స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు, వర్ధిల్లాలి స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు. ఓకే, అందరికి శుభోదయం. తెలుగు భాష పండితుడిగా బోధిస్తున్నాను కాబట్టి మీకు కూడా కొత్తగా వచ్చినటువంటి పేరెంట్స్కు తెలియాలని, సభా అధ్యక్షులు ప్రిన్సిపల్ గారు మరియు వెంకరేట్ సార్ మరియు విశిష్ట అతిథులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, మరి ప్రియమైన విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వజ్రోత్సవాలు చేస్తున్నారు. ఎందుకు అంటే మరి నరేంద్ర మోడీ గారు మరి ఆజాద్ కా సమృత్ అమృత్ మహోత్సవాలు అని మార్చి 12, 2021 మొదలు పెట్టడం అనేది జరిగింది. అందుకు ఎందుకు చెప్తున్నాం, ఇప్పుడు కన్నుల పండుగ ప్రతి ఒక్కరు కూడా మరి ఎంపీల నుంచి మొదలుకుంటే మరి విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ జెండాను ఎగరవేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మన గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటి మీద జెండా వేయడం అనేది జరిగింది. అది మరి 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు కూడా మరి తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి తమ నివాసాల్లో మరి జాతీయ జెండాను ఎగరవేయడం అనేది జరుగుతుంది. మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంటే ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి, మరి ఇన్ని రోజుల నుంచి ఇంత ఘనంగా ఎందుకు జరుపుకోలేకపోయారు, మరి ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారు అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఈనాటికి, ఎందుకంటే 1947 మరి 15 మనకు స్వాతంత్రం రావడం అనేది జరిగింది. మరి ఈనాటికి మరి 75వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వాతంత్ర భారత వజ్రోత్సవాలని మన తెలంగాణ రాష్ట్రం కూడా వారోత్సవాలు చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఆజాదీ అంటే స్వేచ్ఛ, మరి అమృత్ అంటే అజరామరం, మరి మహోత్సవం అంటే అతిపెద్ద సంరంభం. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏమిటి అంటే అజరామరమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాల సౌరంభమని అని అర్థం.
కాబట్టి స్వాతంత్రం గురించి అందరూ కూడా చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు Do you understand? Sir is explained how, why you are celebrating in this Azadi Ka Amrut. Yes? Yes, sir. Sarpanch Mahatma Reddy Gariki, Mariyu Sarpanch Narasimha Gariki, Mariyu Paathashala Principal Christopher Gariki, Mariyu Parents Ki, Mariyu Upadhyaya Brindaniki, Toti Yuvakulaki, Vidyarthini Vidyarthulaku. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనకు 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. అయినా మనం ఇంకా అన్ని రంగాల్లో కొంచెం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం వెనుకబడే ఉన్నాం. ఎందుకంటే మన దేశం చాలా సువిశాలమైన దేశం. అనేక మతాల వారు, అనేక కులాల వారు, అనేక జాతుల వారు ఉన్నారు. అయినా మన దేశాన్ని ఇంకా ఎందుకు ఇంత వెనుకబడిపోతుందంటే అన్ని కారణాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారు ఎందుకంటే మనకు రాజకీయాన్ని చిత్తుకుని కూడా కొంత వెనుక పడడానికి కారణం ఎందుకంటే అంతా ఒకటే పార్టీ అంతా ఒకటే అది లేదు. ఒక రాష్ట్రంలో ఒకటి, ఒక రాష్ట్రంలో ఒకటి ఉండడం వల్ల కూడా జాతి సమైక్యత అనేది దెబ్బతింటుంది. కొంచెం ఇన్ని జాతీయ భావాలు కలిగినప్పుడు నా యొక్క కొంత అభిప్రాయం ఎందుకంటే చిన్న చిన్న దేశాలైన ఇప్పుడు సింగపూర్ కావచ్చు, మలేసియా కావచ్చు, మనకంటే రాకెట్ వేగం చూసుకోబోతున్న చిన్న దేశం దాదాపు ఒక 40-50 లక్షల జనాభా ఉంటారు. అది ఇప్పుడు ప్రపంచానికి ఒక సూపర్ పవర్ గా కనిపిస్తుంది. అయితే మనం ఎందుకంటే మన పెద్దలు కలగన్నా మన సూపర్ పవర్ కావాలి. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. ఎందుకంటే మన అబ్దుల్ కలాం గారు ఎన్నో కలలు కన్నారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు వేరే. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటే మీలోనే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చిన్నారుల్లో రేపటి పెద్దోళ్ళు. కాబట్టి రేపు మన నవభారత నిర్మాతలు మీరే. ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అనుకోవాలి నేను ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక కలెక్టరు. ఇప్పటి నుంచే కలలు కనాలి, ఆ కళలు నిజం చేసుకోవాలి. అది వచ్చేదాకా మనం పట్టుబట్టాలి. ఎందుకంటే ఏ ఒక్కరు ఒక్క రోజులో కాలేరు. నిరంతర ప్రక్రియ ఉన్నప్పుడే మనం ముందుకు పోదాం. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ లో చూసుకుంటే మన దేశం 100కి 70% మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇంకా చదువు ఇంకా 100కి 100% కావాలి. విలేజ్ సర్పంచ్ గారు గుండె మంచి ప్లీజ్ గివ్ వాల్యూ. నాటి 75 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆగస్టు 12 నుంచి ఈ ఉత్సవాలు భారతదేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు జెండా పండుగ మరి భారతదేశం అంతా కూడా ఘనంగా జరుగుతున్నందుకు మరి ఈ కార్యక్రమానికి ఈ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ క్రిస్టోఫర్ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు వారికి, అదేవిధంగా మరి మా సహచర ఉప సర్పంచ్ నరసింహి గారికి, అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు వెంకటేశం గారు, సంజీవ్ రెడ్డి గారు, మరి వెంకటరెడ్డి గారు, మరి వేదించిన తల్లిదండ్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయులు మరి పిల్లలందరూ కూడా ఈ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 75 సంవత్సరాల క్రితం మరి 200 సంవత్సరాలుగా మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసులుగా బ్రతున్న రోజుల్లో ఆనాడే కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా మరి ఆనాడు మహోద్యమం స్టార్ట్ అయింది క్విట్ ఇండియా. మరి ఆనాడు రాను మరి గాంధీ మహాత్ముడు వచ్చే వరకు కూడా అనేక మంది అమరులైనరు. ఈ దేశం ఇంతమంది స్వేచ్ఛగా మనమందరం కూడా ఇంత స్వేచ్ఛ వాతావరణాలు బడులు స్కూళ్ళు వెళ్ళగలడం. ఆనాడు స్కూల్స్ ఉండేవి కాదు, చదువుకునేవాడు కాదు, కంప్లీట్ గా ఎవరు చదువుకునే ఒక బ్రాహ్మణ అతను ఎవరో ఒకరు ఇద్దరు ఉంటుండే. అది భారతదేశంలో కొన్ని కులాలకు మాత్రమే ఈ చదువు ఉండేది అంటే రాణిదనం. ఇవన్నీ కూడా మరి ఈనాడు మనమందరం కూడా అందరూ ఐకమత్యంగా ఎవరికి వాళ్ళుగా తల్లిదండ్రులు కానీ ఇంకా రకరకాల
ఇక్కడ యశమాత లేకుండా ఈ రోజు భారతదేశం ఉన్నది. మరి మన దగ్గర ఎర్రోజు మల్లేశం గారు ఉన్నారు, ఒకసారి నిలబడండి. స్టేజ్ మీద గట్టిగా చప్పట్లు కొట్టండి. వారి మధ్యలో వారి భార్య చనిపోవడం వల్ల స్కూలుకు ఏదో ఒకటి చేస్తాను అని అనగానే మరి భగత్ సార్ ద్వారా వారు ఆయన బాగా డబ్బులుండి చేయడం లేదు కానీ వాళ్ళ భార్య యొక్క మరణాన్ని గుర్తుంచుకోవడానికి ఏదైనా చేస్తానని భగత్ సార్ అంటే వారి చేత మరి ఒక 20 డెస్క్ బెంచ్లు ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లల కొరకు 20 బెంచ్లు చేస్తానని మరి మోడల్ పాంకుట స్కూల్లో చూశారు. ఆడ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు ఒక 20 డేస్ లోపల మన స్కూల్ పిల్లలకు అంతాయి. ఈ విషయం కూడా బిషప్ జాన్ గొల్లపల్లి గారికి మరి మరి డైరెక్టర్ గారికి మేనేజర్ గారికి కరెస్పాండెంట్ మేడం గారికి కొంచెం చెప్పడం జరిగింది. ఒకసారి మరొకసారి వారిని మరి వారు ఉదారత్వం అంటే పిల్లల పైన ఉన్నటువంటి మమకారాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ఇంకా ఇద్దరు పిల్లలు వారు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో సేవలు చేయాలి. అయితే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలి. ఇది బాగా డబ్బున్న వాళ్ళ నుంచి కాదు, లేని వాళ్ళ నుంచి అంటున్నాడు తను. మరి సాదా దగ్గర ఉండి కాదు కానీ నా యొక్క భార్యను కోల్పోవడం వల్ల ఆమె యొక్క జ్ఞాపకార్థ నిమిత్తం నేను ఈ యొక్క పాఠశాలకు చేయాలనుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా వారిని కూడా మరి సర్పంచ్ గారు మరి మేము కొంచెం చిన్న సన్మానం చేద్దామని అనుకుంటున్నాము. కూర్చోండి మల్లేశం గారు. రండి ఇక్కడ రండి.